నమస్కారం అండి, నేను డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ 9 సంవత్సరాల బాల్ అబ్బాయి దావూద్ షేక్, ఈ పిల్లోడికి ఒక రేర్ సర్జరీ చేశాం. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఫస్ట్ టైం మన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో చేశాం. ఇది ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి బర్త్ నుంచి కూడా వాయిస్ లేదు అండ్ వినపడడం రాదు, అంటే పుట్టు మూగ చెవుడు అనమాట. కాకపోతే ఏమంటే వీళ్ళ పేరెంట్స్ నెగ్లిజెన్స్ వలన ఇంకోట తెలియదు, కానీ ఇప్పటి వరకు ట్రీట్మెంట్ వీళ్ళు పూర్తిగా తీసుకోలేదు. దీనికి కొన్ని కారణాల వల్ల తీసుకోకపోయి వీళ్ళు చాలా ఊర్లు తిరిగారు, ఎక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఏమి అని. చివరికి మన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ అబ్బాయిని చూసి పరిశీలించి అన్ని టెస్టులు చేసి చూస్తే కనుక్కున్నది ఏంటంటే, ఈ అబ్బాయికి కంజెనిటల్ సెన్సరీ హియరింగ్ లాస్ అంటారు, అంటే చిన్నప్పటి నుంచినే పుట్టు మూగా చెవిడు అనమాట. ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి వినపడదో ఆటోమేటిక్గా మాట కూడా రాదనమాట. సో బ్రెయిన్కి ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ కూడా ఉండదు అన్నట్టు అనమాట. సో ఈ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం చేసిన కొన్ని టెస్టులు, ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్ని చేసుకొని, ఆడియోగ్రామ్ అంటారు వినికిడి పరీక్ష చేసిన తర్వాత చాలా ఎక్కువ లాస్ ఉంది కాబట్టి దీనికి మిషన్, మామూలు మిషన్ కన్నా కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే ఒక స్పెషలైజ్డ్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనము కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఎలక్ట్రోడ్లా, యాక్టివ్ ఎలక్ట్రోడ్ అండ్ గ్రౌండ్ ఎలక్ట్రోడ్ రెండు ఉంటాయి. అందులో ఆ కాక్లియర్ ఇంప్లాంట్ని ఇయర్ వెనకల ఒక బోన్లో డ్రిల్ చేసి దాన్ని పెట్టి అక్కడి నుంచి ఇన్నర్ ఇయర్లోకి, కాక్లియాలోకి యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన శబ్దం మైక్రోఫోన్ ద్వారా వెళ్ళి ఆ రిసీవర్ స్టిమ్యులేటర్ యూనిట్లోంచి కాక్లియాలోకి వెళ్తే అప్పుడు ఇన్నర్ ఇయర్లో ఉన్న నరు, వినికిడి నరము యాక్టివేట్ అయ్యి అది బ్రెయిన్కి సిగ్నల్స్ తీసుకెళ్తుంది. సో ఎప్పుడైతే బాబు వినగలడో ఈ సిగ్నల్స్ బ్రెయిన్ దాకా వెళ్తాయో అప్పుడు ఆ బ్రెయిన్ పెదాలని కదలించమని మాట్లాడమని చెప్తుంది. సో దీనికి ఫస్ట్ టైం ఈ అబ్బాయికి కొంచెం అదే కాకుండా కొద్దిగా మెంటల్గా కొంచెం రిటార్డెడ్ లాగా కనిపిస్తాడు చూడడానికి. ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా మేము తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఒకవైపు కాక్లియర్ టర్న్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి రైట్ సైడ్, అందుకని లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేసి ఈ అబ్బాయికి లెఫ్ట్ సైడ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేశాము. ఇది మేము 19 నవంబర్ చేశాము. దీనికి నా గురువు ప్రొఫెసర్ నరేష్ పాండా గారు, పీజీఐ చండీగఢ్, నేను ఎక్కడైతే ఎంఎస్ చేశానో అక్కడి నుంచి ఆయన హెచ్ఓడి అనమాట, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన పర్సనల్గా ఇక్కడికి పిలిచి ఆయన నేను కలిసి సర్జరీ చేశాము. సర్జరీ కొంచెం డిఫికల్ట్ అయినా కానీ డెఫినెట్గా ఇది సక్సెస్గా జరిగింది. సో సర్జరీ తర్వాత ఆ ఇంప్లాంట్ కూడా లోపల ఫంక్షన్ అవుతుంది అనేది ఎన్ఆర్టీ అని టెస్ట్ చేస్తాము సర్జరీ అయిపోయిన ఇమీడియట్గా. సర్జరీ తర్వాత చేసిన ఎక్స్రేలో కూడా కాక్లియర్ టర్న్స్ అన్ని బాగానే ఉన్నది అటు పక్క పెట్టిన ఎలక్ట్రోడ్. సో ఈరోజు బాబుని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. ఒక 10 డేస్ తర్వాత దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఎప్పుడు అప్పుడు మనం పెట్టిన కాక్లియర్ ఇంప్లాంట్ వర్క్ చేస్తుంది కాబట్టి బాబు ఈ శబ్దం విని అది బ్రెయిన్కి వెళ్ళిన ద్వారా ఆటోమేటిక్గా మాటలు మాట్లాడగలరు. కానీ దీనికి ఏంటంటే వీళ్ళ మదర్కి పెద్ద టాస్క్ అన్నమాట. ఏమంటే సర్జరీ తర్వాత కూడా స్పీచ్ థెరపీ చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా స్పీచ్ థెరపీ వీడికి అలవాటు చేపిస్తే ఖచ్చితంగా మనం ఎలా వినగలం, ఎలా మాట్లాడతామో అలా వీడు కూడా తన దైనందిన జీవితంలో అన్నీ అందరితో ఈక్వల్గా రాగలరు. నమస్తే అండి, నా పేరు షేక్ రిహానా. మా ఊరు పొదులుకు రోడ్ సెంటర్ ప్రగతి నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అబ్బాయి పేరు దావుద్, పుట్టినప్పటి నుంచి మూగోడు, మాటలు రావు, వినిపించదు. చాలా చోట్లు తిరిగాం, చెన్నైకి, హైదరాబాద్కి, గుంటూరుకి చాలా చోట్లు తిరిగాం. కానీ ఏజ్ పెద్దదైన దాంట్లో వల్ల వాళ్ళు ఇంకా చేసిన ఉపయోగం లేదని చెప్పారు. కానీ రీసెంట్గా మా బావగారు ఒకరు తెలుసుకొని ఇక్కడ అపోలోలో నెల్లూరులో అపోలో హాస్పిటల్లో బాగా చూస్తున్నారు సతీష్ సారు, సర్జరీ బాగా చేస్తారు, ఒకసారి కన్సల్ట్ చేయండి అని చెప్పారు. అతనే తీసుకుని వచ్చారు మా బావగారు. వచ్చి సార్తో మాకు మాట్లాడిచ్చారు. కానీ సారు మాకు చాలా బాగా నమ్మకంతో, ధైర్యంతో చెప్పారు, మీ బాబుకి ఏం కాదమ్మా, మేము చేస్తాం సర్జరీ, మీ బాబు ఇంత ముందులా ఇప్పుడు కాకుండా చాలా బాగా రిసీవ్ అవుతారు, చేయించిన తర్వాత ఫీజ్ థెరపీ ఇప్పిస్తే మాలాగా మీలాగా మాట్లాడతారు, ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాదు బాబుకి అని చెప్పారు. చాలా బాగా అపోలో హాస్పిటల్లో అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. సార్ అయితే చాలా ఫ్రెండ్లీగా
చాలా ఓపెన్గా ఏమున్నా చాలా బాగా చూసి చెప్తున్నారు. స్టాఫ్ కానీ హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా బాబు కూడా సర్జరీ బాగా చేశారు సార్. హాస్పిటల్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మా ఫ్యామిలీలో అందరూ రుణపడి ఉంటాం సార్.